ఆత్మీయత కోల్పోయి ఒట్టి ఆచార సంబంధమైన భక్తి మాత్రమే మనం చేస్తుంటే దేవుడు మన గురించి కూడా ఇదే మాట అంటాడు నీ కష్టమును నీ సహనమును నీ ప్రయాసమును నేను ఎరుగుదును అని అంటే బాగా ఆచారాలు మంచిగా ఫాలో అవుతున్నావు ఎక్కడ కూడా ఆచారం మేరకుండా పక్క ఫాలో అవుతున్నావు కానీ నేను ఆశించినటువంటి ఆత్మీయత అనే పరిమళం మాత్రం అందులో లేదు ఆత్మీయత లోపించినప్పుడు ప్రేమ లోపిస్తుంది ప్రేమ లేని కార్యాలన్నీ వట్టి ఆచారాలు కానీ మిగిలిపోతాయి కానీ అవి ఆత్మ సంబంధమైనవిగా దేవునికింపుగా ఉండవు దీనికి సాదృశ్యంగా ఇస్రాయిల్ జనాంగంలోనే ప్రత్యేకింపబడి మనుషుల చేత గౌరవించబడి గుర్తింపబడిన శాస్త్రులు పరిశైలి గురించి గుర్తు చేశాను వాళ్ళు ధర్మశాస్త్రం అందు ఆసక్తి కలిగిన వారు దేవుని అందు భయభక్తులు కలిగినట్టుగా కనబడ్డారు వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు వాళ్ళు కాదు యేసు ప్రభు నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాలో నెరవేర్చి చూపించాడు సాటి మనిషి పట్ల ఎలాంటి ప్రేమను వ్యక్తపరచాలి అది కూడా సూచించాడు ఆయన నాణ్యానికి ఒక పక్కనే మూత్రుండి రెండో పక్కనే ఏమీ లేకపోతే చల్లదు నాణ్యం రెండు పక్కల ముద్ర ఉండాలి అట్లాగే దేవుని సేవించే వారికి రెండూ ఉండాలి దేవుని ఆజ్ఞలను గైకొనడం దేవుడు చెప్పిన క్రమాన్ని క్రమశిక్షణను అనుసరించడమే కాకుండా అంతకంటే ముందు దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించినప్పుడు దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ఎలా నెరవేర్చాలో గ్రహింపగలుగుతుంది వాళ్ళు దేవుని అంద ఆసక్తి కలిగిన వారుగా కనపడుతున్నారు కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైందిగా లేదు విశ్రాంతి దినం రోజు జబ్బుతో ఉన్న ఒకరిని స్వస్థపరిస్తే వాళ్ళు తప్పు పట్టారు పుట్టు అంధుడైనటువంటి ఒకరికి కళ్ళు తెరిస్తే వాళ్ళు అభ్యంతరపడ్డారు ఓచ చేయగల వారిని స్వస్థపరిస్తే వారు అభ్యంతరపడ్డారు వ్యభిచారంలో పట్టపడ్డ స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపామా అన్నారు వీటన్నిటినీ గమనించినప్పుడు మనకేమర్థమవుతుందంటే వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని మాటల్ని అక్షరార్థంగా అనుసరిస్తున్నట్టు ప్రేమను పక్కన పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి ప్రేమ లేకుండా వినండి ప్రేమ లేకుండా చేసే క్రియలన్నీ వేషధారణే దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని నామంలో చేసే పనులన్నీ కూడా వేషధారణే దేవుణ్ణి ప్రేమించి దేవుని నిమిత్తం దేవుని నామంలో చేసే కార్యాలు యథార్థమైనవి ఇది నా మాట కాదు దేవుడు తెలియజేసిందే శాస్త్రులు పరిసయులు సద్దుకయులు యూదులు మతనిష్ట విషయంలో రాజీ పడని తత్వం కలిగి ఉన్నారు కానీ ప్రేమ అనే విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు బాగా లోటైపోయారు అందుకని వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి యేసు ప్రభు వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా అన్నాడు సమాజంలోనేమో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు మతనిష్ట కలిగిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు అసలు ప్రజలకు తీర్పు తీర్చే స్థాయి వ్యక్తులు ఎవరు ఎలా ఉండాలో దేవుణ్ణి ఎలా సేవించాలో ఆ భక్తిని ఆ క్రమాన్ని నేర్పే స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ హడావిడి హంగామా చూస్తే అది సంత వీధులలో వందనములు కోరేవారు వారి అంచులు రక్షరేకులు వెడల్పు చేసేవారు ఇంకా చెప్పాలంటే మోషే పీఠమందు కూర్చుండువారు దేవుని వాక్యాన్ని ఎత్తి రాసేవారు సభ్య సమాజంలో వారికి ఉన్న ఘనత గుర్తింపు ప్రత్యేకం ఒక రేంజ్ అని చెప్పొచ్చు వాళ్ళది ఊరు మొత్తం వాళ్ళకి భయపడుతూ దేవుని సంబంధాలను వాళ్ళని సన్మానించి గౌరవించి ఉంగంగి దండాలు పెడుతుంటే యేసు ప్రభు అసలు లెక్క చేయట్లేదు వాళ్ళని లెక్క చేయకపోగా తిడతనాడు వాళ్ళని వాళ్ళు కనపడితే జా ఇక దరువే దరు అన్నట్టుంది ఆయన పని మీరు మీరు అట్లరా మీరు అని గందరగోళంగా మాట్లాడతాడు ఎందుకు అలా అంత కోపగించుకున్నాడు ఎందుకంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నట్టు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నట్టు గౌరవిస్తున్నట్టు కనపడ్డారు కానీ దేవుని ప్రేమ వాళ్ళలో లేదు వారి హృదయ కాఠిన్యం ప్రభు గుర్తిరిగాడు నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరును అన్నాడు కనికరము తీర్పును మించి అతిశయపడును అనుంది వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేమా అనుకుంటూ వచ్చారు ఎంత కఠినం ప్రభు అన్నాడు ఆ రాళ్లతో కొట్టి చంపాల్సిందే కానీ మీలో తప్పు చేయనోడెవడో అసలు ఏ తప్పు నాలో లేదన్నోడు ఎవడో వేయండి రాయి ముందన్నాడు ఒక్కడ కూడా గుండె జాల మొత్తం రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు పొరపాటును ఎవడన్నా జారి రాయి వేసాడంటే వాడు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా గడ్డి తిన్నాడో చెబుతాడు ఏనా ఎంతో చతురు కాదు కదా ఈయన అందరూ ముసుకులు లాగేవాడు కదా యేసుప్రభు అంటే మరి సామాన్యమైన విషయం కాదు మొత్తం వాడి చరిత్ర అంతా ఏకరువు పెడతాడు అక్కడ అందుకని ఎవడికి గుండె జాల రాళ్ళు పిల్లలు పెద్దలు మొత్తం రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాస్తవంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపే హక్కు అధికారం ఆ నాణ్యత ఆ పరిపూర్ణత యేసు ప్రభుకుంది ఆయన కొట్టి ఆమె కానీ ఆయన ఏమన్నాడు తెలుసా నిన్నెవరూ శిక్షించలేదా అని అడిగాడు ఎవరు శిక్షించలేదు ప్రభు అంటే నేను నిన్ను శిక్షించను కానీ ఇంకా వెళ్ళి పాపం చేయొద్దన్నాడు కనికరించాడు అదేంటి ధర్మశాస్త్రం ప్రకారం మరి శిక్ష వేయాలి కదంటే మీకు తెలియని సంగతి ఏంటంటే అక్కడ యేసుప్రభు మౌనంలో ఉన్న అర్థం నేను నిన్ను శిక్షించను అవసరమైతే నీ మీదికి వచ్చి ఆ శిక్ష నేను వేసుకుంటాను నేను మోస్తానమ్మ అవసరమైతే నీ మీదకి వచ్చే ఆ శిక్ష నేను భరిస్తా నా బిడ్డ పో ఇంకా పాపం చేద్దాం దానివల్లే నీకు గతి వచ్చింది దాన్ని వదిలే అన్నాడు ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు ప్రేమను బట్టి మనల్ని అందరినీ తప్పించడానికి తన సర్వస్వం మన కోసం దారు ప్రేమమూర్తి న్యాయాధిపతి యేసు రెండు నెరవేర్చిన వాడు ఏసుప్రభు కానీ అప్పట్లో వాళ్ళందరూ కూడా అగ్రపీఠాల మీద ఉన్నారు యేసుప్రభు ఏమో వడ్రంగవాణి కుమారుడుగా ఉన్నాడు చెక్క పని చేసుకునేవాడుగా ఉన్నాడు సభ్య సమాజంలో వాళ్ళకి పెద్ద ఘనత యేసుప్రభు వారిని దుయ్యబట్టాడు కారణం వారి లేమి వారి దగ్గర ప్రేమలేమి దేవుని వాక్యం వాళ్ళ దగ్గర ఉంది కానీ ప్రేమ లేదు వాక్యం మన దగ్గర ఉండగానే సరికాదు దేవుని ప్రేమ కూడా మన దగ్గర ఉండాలి మరి ప్రేమ ఉండాలి అంటే మరి నువ్వు కొంతమంది సేవకుల్ని ఖండిస్తున్నావు కదా వారి బోధల్ని ఖండిస్తున్నావు కదా మరి ప్రేమ ఉండాలని నువ్వే చెప్తున్నావు మరి ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి అంటే కౌగిలించుకోవాలి హక్ చేసుకోవాలి అంతేగాని నువ్వు వాళ్ళ బోధన ఖండిస్తున్నావు కదా కొంతమంది నువ్వు ఒప్పుకోవట్లేదు కదా మరి ఇదే నా ప్రేమ అంటే ప్రేమ అన్నిటినీ సహించను ఉంది కాబట్టి వాళ్ళని కూడా అవసరమైతే నువ్వు వెళ్ళి కౌగిలించుకోవాలి అని కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు ఒకవేళ మీరు మీలో ఎవరైనా అలా నన్ను ప్రశ్నిస్తే దానికి నా సమాధానం ఏంటంటే అట్లయితే అదే ప్రేమ అయితే యేసు ప్రభు కూడా శాస్త్రులు పరిశైలిని ఆలింగనం చేసుకోవాలి ఆయన కూడా కౌగిలించుకోవాలి మరి ప్రేమ కదా విషయం ఏంటంటే ప్రేమ ఎక్కడ చూపాలి ఏ వ్యక్తికి చూపాలి అసలు ప్రేమ దాని యొక్క విభాగాలు ఎన్ని మీకు ఒకటి చెప్పనా నిజంగానే యేసు ప్రభు శాస్త్రులు పరిశైలిని ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టే మొహమాటం లేకుండా మందలించాడు అదే వాళ్ళ మీద ప్రేమ లేకపోతే మట్టి గోడకు సున్నం పోత పూసినట్టు అది కూలిపోయే గోడ మట్టి గోడ దానికి సున్నం పోత పూసినట్టు ఆయన కూడా పూసేవాడు అదే కొంతమంది వాళ్ళు చెడిపోతున్నా సరే వాళ్ళని మెచ్చుకుంటా వాళ్ళని వాళ్ళని గౌరవిస్తా వాళ్ళని కౌగిలించుకుంటా ఉంటున్నారు చూడండి వెలుచూపులకి ఇది ప్రేమ అని భ్రమపడతారు పడతారు ఇది కాదు ప్రేమ చెడిపోతాడు రే పోతావు ఏంది సరి చేసుకో ఇది ప్రేమ వాళ్ళందరినీ నిలువున మందలించాడంటే ప్రేమను బట్టే ఎందుకు మందలించాడంటే ప్రేమ లేమిని బట్టి సాటి మనిషి మీద ప్రేమ ఏదిరా మీకు ఊచ చేయగల చెయ్యి బాగుపడ్డదని దేవుడిని మయంపరచకుండా విశ్రాంతి దినం రోజు ఎందుకు స్వస్థపరిచామంటున్నావు రే నువ్వు ఆచారంగా వెళ్తున్నావురా నాయన ఆచారం కాదురా దేవుడు కోరింది కనికరాన్నిరా మీరు కనికరాన్ని పక్కన పెట్టి ఆచారాన్ని హైలైట్ చేశారు ముప్పై ఎనిమిది ఏళ్ళు వాడు అక్కడే కూర్చొని అనుభవించే వాడిని స్వస్థపరిచినప్పుడు ఇది సామాన్యమైన కార్యం కాదు కదా గనపరచాల్సింది బోగొట్టి నన్ను హింసిస్తున్నారు నన్ను ద్వేషిస్తున్నారు వాడిని కూడా ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నారు మీరు ఎందుకంటే విశ్రాంతి దినమందు స్వస్థపరిచానని ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బోడు బాగుపడటం మీకు ముఖ్యమా లేకపోతే విశ్రాంతి దినం ముఖ్యమా అందుకే విశ్రాంతి దినాన్ని నేనే రద్దు చేసేసాను మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు విశ్రాంతి దినం మనుష్య ప్రభువు కాదు అర్థం ఎందుకు విశ్రాంతి దినం ప్రభు అన్నట్టు చేశారు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా ఏ విశ్రాంతి దినం నాకు ప్రభువు కాదు నేను విశ్రాంతి దినమునకు ప్రభువుని విశ్రాంతి దినం నన్ను శాసించడం కాదు నేను విశ్రాంతి దినాన్ని శాసిస్తా అవసరమైతే రద్దు చేస్తా లేకపోతే అమలు చేస్తా అది నా చేతుల్లో పని అక్కడ వాడాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అంటే ఒక మనిషి బాగుపడ్డాడు అని సాటి మనిషి పట్ల వాడి బాధను బట్టి కనికరం లేదు జాలి లేదు ఈ ప్రేమనుంటే ప్రేమ ఉంటే ఒత్త అన్నీ లేవు అంటే వాళ్ళు చూపేటువంటి భక్తి అంతా కూడా దేవుణ్ణి ప్రేమించి సాటి మనిషిని ప్రేమించింది కాదది ఆచారం అందుకే అంత బాధ ఇటుపక్క ఇబ్బంది పడ్డవాడిని ప్రేమించాడు అటుపక్క చెడిపోతున్న వాళ్ళని కూడా ప్రేమించే గద్దించాడు కాబట్టి కొంతమందిని నేను ఎందుకు ఖండిస్తానంటే వ్యక్తిగతంగా వాళ్ళంటే నాకేం ద్వేషం లేదు వాళ్ళు నా శత్రువులు కాదు నాకు నేనుగా ఎవరిని శత్రువులను చేసుకోలేదు బాయ్ అంటున్నావా స్తోత్రం చెప్పు చెప్పు ఉపవాసం కంటిన్యూ అవుతుందా నీరసం వచ్చి ఏం బాధపడవండి కాస్త నీళ్ళు తాగండి లేకపోతే ఏం చెప్తా నాకు నాకెవరు శత్రువులు లేరు నేను ఎవరిని శత్రువులుగా భావించుకోవాలా ఎవరిని శత్రువులుగా ఫీల్ అవ్వాలా కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాల్లో బాధ పెట్టినా ఒకవేళ వాళ్ళు తేడా పడ్డామని దిద్దుకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళని దగ్గర తీసుకొని హత్తుకొని వాన్ని నిండు మనసుతో ప్రేమించా ఎవరినైనా ఖండిస్తున్నాను అంటే వాళ్ళ బోధ విషతుల్యమైంది కొంతమందిని విశ్వాస భ్రష్టత్వంలోంచి లాక్కెళ్ళిపోతుంది ప్రజల్ని వాళ్ళని మళ్ళా వెనక్కి తీసుకొని వెళ్తుంది దేవుని వాక్యానికి విరుద్ధంగా తీసుకొని వెళ్తుంది కాబట్టి ఆ బోధ సరి కాదు మీరు అది కరెక్ట్ కాదు మీరు సరి చేసుకోండి అది కూడా సహోదరులను ప్రేమించే ఖండించాను ఒకవేళ నా బోధ తప్పైతే అయితే సాటి సహోదరులు నన్ను ఖండించవచ్చు ఇబ్బంది లేదు అది న్యాయమైన విమర్శ అయితే నేను తీసుకుంటా కుళ్ళుపోతు విమర్శ అయితే నవ్వుకుంటా నన్ను బ్లేమ్ చేయాలి నలుగురిలో నవ్వుల పాలు చేయాలని కుట్ర చేస్తే వాడికి తగ్గ న్యాయం వాడికి చేస్తా ఎవరికి ఏ విధంగా ప్రత్యక్షం అవ్వాలో ప్రభు అట్లా ప్రత్యక్షం అవుతాడు అన్నట్టు ఎవరికి ఏ షేడ్ చూపించాలో ఆ షేడ్ చూపిస్తా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి వేసుప్రభు వారు కూడా ప్రేమ కలిగినోడే కాబట్టి రాత్రి మన ధ్యానంలో మొదటి ప్రేమ లోపిస్తే మొదటి క్రియలు మారిపోతే చివరికి ఏం మిగిలిద్దంటే ఏ దేవుడిని గురించి భక్తులు అని చెప్పుకుంటున్నారో చివరికి ఆ దేవుడిని సిలువి వేసే పరిస్థితి వచ్చింది ఏ వాక్యం మా దగ్గర ఉంది ఏ వాక్యం మా నోట ఉంది అని వాళ్ళు చెప్పుకున్నారో అదే వాక్య దైవానికి వారు సిలుగు వేసే పరిస్థితి వచ్చింది ఈరోజు కూడా దేవుని అందలి మొదటి ప్రేమను కోల్పోయినటువంటి వ్యక్తులు వాక్యమై ఉన్న క్రీస్తుకు తప్పుడు తీర్పు తీరుస్తూ ఆయన్ను మళ్ళ మళ్ళా సిలువ వేసేటువంటి స్థితికి దిగజారే అవకాశం ఉంది గనక మొదటి ప్రేమ ఎన్నడూ లాస్ అవ్వద్దు అని దాని యొక్క ప్రాముఖ్యతను రాత్రి వర్ణించడం జరిగింది స్తోత్రం పిల్లరా మీరు ఉపవాసంలో ప్రత్యేకంగా కాస్త ఆత్మీయ అనుభవంలో కొంచెం ఆసక్తిపరులుగా ఉన్నందున నీకు మీకు ఈ విషయాలు చెప్పాను సీనియర్స్ అని చెప్పాను ఈ సంగతులు అదే జూనియర్లు అనుకో వాళ్ళకి తగ్గు ఉపదేశం వాళ్ళకి చేయాలి కొంచెం లోతుగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు అర్థమైందా మరి మొదటి ప్రేమ మనం కలిగి ఉండాలి మొదటి క్రియలు మనం చేయాలంటే మనకి ఏముండాలన్న సంగతి రాత్రి నేర్చుకున్నాం మొదటి ప్రేమ మిస్ అయితే ఏం నష్టం కలిగిద్ది మొదటి ప్రేమ మనం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి ఒకవేళ మనం మిస్ అయితే తిరిగి దాన్ని ఎలాగ మనం వనగూర్చుకోవాలి సమకూర్చుకోవాలి దాన్ని రాత్రి వర్ణించాం విశ్వాస విషయంలో కూడా అంతే ఫస్ట్ మెసేజ్లో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత దేన్ని బట్టి అది ఎఫెక్ట్ అయిద్ది మళ్ళీ తిరిగి దాన్ని ఎలా సమకూర్చుకోవాలి అనేదాన్ని మొదటి కూటంలో చెప్పుకున్నాం రెండవ దానిలో మొదటి ప్రేమను గురించి మాట్లాడుకున్నాం దాన్ని ఎలా సమకూర్చుకోవచ్చు మొదటి ప్రేమను అంటే ప్రభువు నీ జీవిత ఆరంభం నుండి నేటి వరకు నీకెట్టి కార్యములు చేశానో వాటిని నీవు మరలా 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 జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఆ మొదటి ఆసక్తి కడవరకు కొనసాగిద్ది అని చెప్తున్నాను నేను మనలో ఆత్మీయత ఎప్పుడు చచ్చిద్దంటే దేవుడు మన ఎడల చేసిన కార్యాలను మర్చిపోయిన నాడు మన జ్ఞాపకాల పొరల్లో నుంచి దేవుని కార్యాలను మనం తొలగించుకున్న నాడు చిన్నగా లోకం మనలోకి ప్రవేశించి దేవ వ్యతిరేకమైన కార్యాల్లోకి వెళ్ళిపో ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది ఒక జోక్ ఉంది క్రిస్టియన్ జోక్ ఒకడు బార్ షాప్కి వెళ్తాడంట బార్ షాప్కి బార్ షాప్కి వెళ్ళి ఒక సీసా చెబుతాడు మూడు గ్లాసులు చెబుతాడంట ఒక సీసా చెప్తాడు ఏదో దానికి తాగటానికి ఒక గ్లాస్ జరిపోయిద్ది ఎంత సీసా చెప్పినా ఎంత సీసా చెప్పినా ఒక గ్లాస్ జరిపోయింది మూడు గ్లాసులు చెబుతాడంట ఒక రోజు ఇచ్చాడు ఆ సర్వ్ చేసేవాడు రెండో రోజు ఇచ్చాడు రోజు అంతే పద్ అదే పద్ధతి అయింది మూడో రోజు డౌట్ వచ్చి అడిగాడు సార్ మీరు ఒక సీస్ ఆర్డర్ చేస్తున్నారు ఒక గ్లాస్ సరిపోయిద్ది కదా ఇది పోసుకొని తాగటానికి మూడు గ్లాసులు ఎందుకు అంటే అతను చెప్తున్నా అంట మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం మేము దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం మేము ఈ గ్లాసు మా పెద్దన్న ఇది ఈ గ్లాసు మా చిన్న ఇది ఇది నాది మేము అందరం కలిసి ఒకరోజు ఇంట్లో కూడుకున్నప్పుడు ఓ ఫంక్షన్లో మేము మాట్లాడుకున్నాం సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అని నూట ముప్పై మూడవ కీర్తనలో ఉంది కదా మరి నువ్వేమో ఢిల్లీలో ఉంటున్నావు పెద్దన్న నువ్వేమో ముంబైలో ఉంటున్నావు చిన్న మరి నేనేమో ఇక్కడ ఉంటున్నాను మరి మనం ఎట్లా మన ఐక్యతను ఎలా మెయింటైన్ చేయాలి అని మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాకు ఆలోచన తట్టింది రెగ్యులర్గా మేము బార్కి వెళ్తుంటాం వెళ్ళినప్పుడు వెళ్ళిన ఒక్కడే వెళ్తాడు కదా బార్కి ఢిల్లీలో ఉన్నాడు ఒక్కడే పాపం ముంబైలో ఉన్నాడు ఒకడే ఎక్కడున్నా నేను ఒక్కడనే కాబట్టి ఎవడు వెళ్ళినా ఒక గ్లాస్ ఆర్డర్ చేయకూడదు అదనంగా రెండు ఎందుకంటే మిగిలిన ఇద్దరిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వాక్యం ఉంది సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం కనుక వాక్యాన్ని బట్టి మనం ఐక్యత మెయింటైన్ చేయాలి అని మేము తీర్మానం చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అది మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ మూడు గ్లాసులు పెట్టాను అనుకోవద్దు ఢిల్లీలో ఉన్న మూడు గ్లాసులు పెడతాడు మా అన్న ముంబైలో ఒకటి కూడా మూడు గ్లాసులు పెడతాడు ఇక్కడ నేను కూడా మూడు గ్లాసులు పెట్టాను మేము మరి అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంచుల మట్టుకు దిగుచున్న పరిమళ తైలం లాగా ఉంటుంది ఐక్యత అన్నాడు కదా అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలన్నాడు అన్నాడు కదా అందుకని ఐక్యత మేము అట్లా దేవుని వాక్యంలో ఉందిలే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగులో కూడా ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ గలవారై ఉండండి అని ఉంది ఎఫ్ఎస్సి నాలుగు ఒకటిలో అందుకని అట్లా ఐక్యత కలిగి ఓ రోజు వాడు రెండు గ్లాసులే ఆర్డర్ చేశాడంట ఎప్పుడు మూడు పిలిచేవాడు కదా మూడు గ్లాసులు ఇప్పుడు రెండేదే అన్నాడు అంట తీసుకొచ్చే టేబుల్ మీద రెండు గ్లాసులు పెడతా సార్ నాకు ఒకటి తెలిసిందే అని ఏంటది అని మీ ఇద్దరు అన్నల్లో ఒక అన్న చనిపోయారు కదా అన్నాడంట అంటే పిచ్చోడా మరి చనిపోకపోతే అతడు సజీవుడు అయి ఉంటే నువ్వు మూడు గ్లాసులు చెప్పాలి కదా మరి రెండే చెప్పేవి ఏందంటే అదే చెబుతుందా ఇది ఇది మా చిన్నది మరి నీదో నాదే నీ మధ్య మానేసల్లే లెంట్ డేస్ కదా ఉపవాసాలు ఉంటున్నాను లే మానేశాను నేను అర్థమైందా డేసు ఉపవాసాలు ఉంటున్నాను మానేసా ఇప్పుడు నేను తాగట్లేదు మరి అయ్యోరి నాయ కాదు పెద్దన్న సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఇప్పుడు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాలేదు కదా మీకు ఇప్పుడు నవ్వుతున్నారు స్తోత్రం చెప్పు ఏం చెప్పాడు వీడు వాక్యమే చదువుతున్నాడు అడుగు పోయి కానీ ఏం చేస్తున్నాడు ఇన్ని వచనాలు తెలిసిన వీడికి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం తెలియదా చూడండి ఆత్మీయత చచ్చి ఆచారం మాత్రమే మిగిలితే ఒట్టి వాక్యమే నోట్లో ఉంటే దేవుని అందలి ప్రేమ లేకపోతే ఎట్లాంటి సరుకు తయారైద్ది అక్కడ ఏముంది అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కాలేరని మీకు తెలియదా తెలియదా మోస విగ్రహారాధకులైన వ్యభిచారులైన ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైన దొంగలైన లోబులైన త్రాగుబోతులైన త్రాగుబోతులైన దూషకులైనను ఎవరెవరు దూషకులైన త్రాగుబోతులైనను దూషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేర వారసులు కానేరని మీకు తెలియదా కారు ఈ వచనం తెలియదు సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు అందుకని మందేసుకునేటప్పుడు ఐక్యత మెయింటైన్ చేస్తున్నాడంట మరి నీ అంటే నేను ఉపవాసం ఉండాలి ప్రియుదరా జస్ట్ మీరు కొంచెం నవ్వుతారని మాట చెప్పానులే కానీ ఇందులో అంతరార్థాన్ని కూడా గుర్తుపట్టాలి అంటే వాక్యం నోటి నిండా ఉంది తలకాయ నిండా ఉంది అది హృదయంలోకి వెళ్ళి అది దేవుని ప్రేమించేటువంటిదిగా ఆ హృదయం మార్పు చెందల ఆ హృదయంలో దేవుని పట్ల ప్రేమ లేదు అందుకే వాక్యాలు నోట్లో ఉన్నాయి కానీ వాటికి విధేయత లేదు వాక్యం నోట్లో ఉంది నాటి శాస్త్రులు పరిశైలకు కానీ దానికి విధేయత చూపల అందుకే వారు దేవునికి శత్రువులుగా నడుచుకున్నారు డైరెక్ట్గా వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా ఎంత భయంకరమైన మాట చెప్పాడో తెలుసా ఖచ్చితంగా మీరు నరకానికి అన్నాడు సాక్షాత్తు ఏసయ్యా అన్నాడు ఆ మాట ఉందని తెలుసా మీకు బైబిల్లో ఖచ్చితంగా మీరు నరకానికి పోతారని కన్ఫామ్ చేశాడు రాబోవచ్చున్న నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అన్న మాట ప్రభు వాడాడు ఉంటుంది దేవులాడుకోండి మీరు భూమి అంత చుట్టొస్తారు మీ మతంలో ఒకటి కలుపుకోవటానికి కలుపుకొని వాడిని మీకంటే రెండంతలుగా నరక పాత్రుని చేస్తారు అన్నాడంటే మీ నరకానికి బయదుకాయ ఏమండి మత్తయ్య సువార్త ఇరవై మూడు పదిహేను అట చూడండి మరి అది తప్పు రైటో మీరే చూసుకోండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చిదరు అతడు కలిసినప్పుడు అతడి మీ కంటే రెండంతల నరకపాతునిగా చేయుదురు చూసారా అతన్ని మీ కంటే రెండంతలుగా నరకపాతు అంటే ఏడికి పోతారని చెప్పాడు ఏడికి పోతారని చెప్పాడు నరకానికే మరొక చోట కూడా యేసు ప్రభు ఇదే మాట వాడతాడు రాబోతున్న నరక శిక్షను మీకు మీరు ఎలా తప్పించుకుంటారనే మాట ప్రభు మాట్లాడతాడు ముప్పై మూడు వచ్చిన ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై మూడు ఇరవై నాలుగు ముప్పై మూడు అట చూడు సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరు ఎలాగో తప్పించుకుందరు అందుచేత ఓకేనా ఉందా ఎవరిని గుర్చి అన్నాడు ఆ మాట చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా ఇరవై తొమ్మిదో వచ్చింది వాక్యం ఎరిగిన వాళ్ళతోనా వాక్యం ఎరగన వాళ్ళతోనా కొద్ది పెద్దగా చెబితే సంతోషపడతాను నేను కూడా వాక్యం ఎరుగుటయే కాదు ఎదుటి వాళ్ళకి ఎరిగింప శక్తి కలిగిన వారు మోసేపీఠమందు కూర్చుండు వారు అవతల వాళ్ళకి శాస్త్రులు గ్రంథాన్ని ఎత్తి నోట్స్ రాసేవాళ్ళు మతనిష్ట కలిగిన పరిచయులు వీళ్ళు వస్తుంటే జనాలు ఉంగ దండాలు పెట్టాలి ఆ రేంజ్ కానీ వీళ్ళకి ఎంత భయంకర హెచ్చరికంటే జాగ్రత్తని నరకానికి పోతారని మీరు అన్నాడు ఎందుకంటే ఎట్లా మారిపోయారంటే సాతాను స్వభావంలోకి వెళ్ళిపోయారు వాడికి కూడా వాక్యం తెలుసు వాడు ఏసు ప్రభు దగ్గరికే వచ్చి వాక్యం చెప్పినాడు వాడు మత్తయ్య శువార్త నాలుగులో లూకాసువార్త నాలుగులో కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించున వాక్యంలో మ్యాటర్ చెప్తే ఓహోహో వాక్యాన్ని చూపిస్తున్నావా అట్లయితే ఈ శిఖరం మీద నుండి దూకు నీ పాదములకు రాయి అయినా తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను వారు నీ పాదములకు రాయైననో తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి రాయబడి ఉంది ఉందన్నాడు బా రిఫరెన్స్ చూసావా ఏసైకి వెంటనే ఎట్లా కోట్ చేసాడు వాక్యం తెలుసు వాడికి దేయాలకి మనకంటే బాగా వాక్యం తెలుసు ఇంకా చెప్పాలంటే మనం ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు అని ఈ బోధల్లో కొట్టుకు సత్తనం దేయాలకు ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు దేవుడు ఒక్కడేనో వాటికి తెలుసు ఏకో పత్రికలో ఉందిలే దయాలకు కూడా తెలుసు దేవుడు ఒక్కడే ఈ మధ్య ఇంకో బోధ వచ్చింది ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళని అని మొదలు పెట్టారు బోధ ముగ్గురు దేవుళ్ళు అని బైబుల్ దేవుడు ఒక్కడే అభిప్రాయంలోనూ ఆలోచనలోనూ వ్యవహారంలోనూ సమస్తంలోనూ తన వంటి తత్వం కలిగిన మరో రెండు వ్యక్తిత్వాలు ఇద్దరు వ్యక్తులు తనలో కలిగి ఉన్నప్పటికీ ముగ్గురు అని చెప్పక దేవుడు ఒక్కడే అని చెప్పించాడు బైబిల్లో అభిప్రాయంలో కానీ ఆలోచనలో కానీ వ్యవహారంలో కానీ భేదం ఉంటే ముగ్గురు వేరనొచ్చు కానీ ఎక్కడ ఆ భేదం లేదు కనుక ముగ్గురైనా ముప్పై మంది అయినా మూడు వందలైనా మూడు కోట్లైనా ముప్పై మూడు కోట్లైనా నలభై కోట్లైన లక్ష కోట్లైనా సరే అభిప్రాయంలో ఆలోచనలో వ్యవహారంలో ప్రవర్తనలో సమస్తంలో ఏకత్వం ఉంటే అంతా కలిపి ఒక్కటే అవుతుంది దేవునికి మహిమ